తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సర్కారీ బడుల్లో పరిస్థితి ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ నేతలు విమర్శించారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా వెంకటనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. విద్యపైన కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్న నేతలు ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు మరి శశిధర్ రెడ్డి, రామచంద్రరావు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్ల గోస ఏమున్నదో టీచర్లు అందరు కూడా అనుభవిస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం టీచర్స్ అందరికీ కూడా. టీచర్ల పరిస్థితులు మంచి కావాలి, టీచర్ల కోసం కొట్లాడేవారు ఉండాలి. అవన్నీ కూడా చూసుకుంటే మన ఏవిఎన్ రెడ్డి గారు ఒక మంచి క్యాండిడేటు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. అందరు టీచర్స్ కూడా గమనించి గుర్తించి ఏవిఎన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నిక వచ్చినప్పుడు అధికార పార్టీ నాయకులు ఉపాధ్యాయ సంఘాల నేతలను పిలిచి అనేక తాయిలాలు ప్రకటించి అనేక ఆశలు కల్పించి వాళ్ళ ట్రాన్స్ఫర్ల విషయంలోనే కానీ వాళ్ళ ప్రమోషన్ల విషయంలోనే కానీ వాళ్ళ సమస్యల పట్ల అప్పటికప్పుడు ఇక రేపు పొద్దున కల్లా తీరిపోతాయి, మాకు ఎన్నికల్లో మీరు మద్దతు ఇస్తారనేటువంటి విధంగా వాళ్ళని నమ్మబలికి మోసం చేసినటువంటి తీరును ఒకసారి ఉపాధ్యాయ సంఘాలని కూడా గుర్తించాలని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఎక్కడో అక్కడే ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. విద్య పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మేమేదో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం, ఇక మా బాధ్యత అయిపోయినటువంటి చందంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఒకసారి మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తుండేటువంటి పనితీరు, ప్రజలు ఏ విధంగా మోసపోయినారనేటువంటి భావంతో ఉన్నారో ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం నేర్పించాలని చెప్పి ప్రజలు కోరుకునేటువంటి ఈ సమయంలో ఈ ఎలక్షన్ చాలా కీలకమైనటువంటిది. ఉపాధ్యాయులంతా కూడా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారంగా ఆయన వ్యవహారం చేస్తూ వచ్చాడు, ఎమ్మెల్సీ ఎన్నికల అనౌన్స్మెంట్ కాగానే టీచర్స్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టి ఇంతకాలం లేనటువంటి ఆలోచన ఎన్నికలు రాగానే ఈ విధంగా చేయడం, ఎన్నిసార్లు ఈ విధంగా మోసపూరితంగా చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ వచ్చినా ప్రజలంతా కూడా గమనిస్తారు. టీచర్స్ అంతా కూడా గట్టిగా పనిచేసి టీఆర్ఎస్కు బుద్ధి నేర్పించేటువంటి విధంగా రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఇది ఒక కీలకమైనటువంటి ఎన్నిక అని నేను భావిస్తున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో స్కూళ్ళు కాలేజీలు తిరుగుతూ వస్తున్నాను. ఎక్కడ పోయిన సమస్య ఏమంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ నాట్ జీతాలు రాకపోవడం ఏంటి, ఒకప్పుడు ఫస్ట్ నాట్ జీతాలు వచ్చేది, ఇప్పుడు 12, 15 తారీఖులో ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు. జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మేము చేసుకున్నటువంటిది కూడా అవసరాలకి డ్రా చేసుకోవాలన్నా కూడా కొన్ని మాసాలు పడుతున్నది ఆ అమౌంట్ రావాలంటే. డిఏ ఎరియర్స్ కావచ్చు, పిఆర్సీ ఎరియర్స్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పేమెంట్ చేయడం అనేది ఏ మధ్యలో వచ్చిన తప్ప ఇదివరకు లేకుంటుండే. స్కూల్ అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు 20-25 సంవత్సరాలు ఒకటే క్యాడర్లో మగ్గిపోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి? సైన్స్ ల్యాబ్లు కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఒక్కటి కూడా ఫంక్షనింగ్ లేదు. వీటన్నిటి కూడా కౌన్సిల్లో చర్చించేందుకు ప్రభుత్వంతో ఏ లబ్ధి అవసరం లేని వాళ్ళే ప్రవేశిస్తే బాగుంటుంది అని ఉపాధ్యాయ అధ్యాపక మేధావులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ క్రమంలో మేము తిరుగుతున్నాం, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.